సినిమా వస్తుందంటే ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడొచ్చు అనుకునే ఒక బ్రాండ్ మాకు బొమ్మరిల్లు సినిమా దగ్గర నుంచి మా సంస్థకి రావడం, దాన్ని నిలబెట్టుకోవటానికి ప్రతి సినిమాకు ఒక టాస్కే. అలా మధ్యలో కొన్ని కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు చాలామంది ఆడియన్స్ అడుగుతూ ఉంటారు, సార్ ఇది మీ సినిమా కాదు, మీ సినిమా కావాలి, దిల్ రాజు గారి సినిమా అంటే ఒక బ్రాండ్తో మేము ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాము అని. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు తర్వాత ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయింది, కరెక్ట్ సంక్రాంతికి ఈరోజుకి సీతమ్మ వాకిట్లో రిలీజ్ అయ్యి 4 ఇయర్స్ కంప్లీట్. సో 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంక్రాంతికి రైట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ప్లెడ్జ్గా ఎక్కడో బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ అండ్ బృందావనం, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎవ్రీ ఫ్యామిలీలో ఒక బ్రాండ్ అనేది ఏదైతే ఏర్పడిందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి సీత 4 ఇయర్స్ తర్వాత రైట్ ఫిలింతో ఇంకొక కొన్ని గంటల్లో తెలుగు ప్రేక్షకులకి చూపించబోతున్నాం. అంటే నాకు ఎప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఈ సినిమా దాదాపు 15 రోజులు అయిపోయింది కాపీ రెడీ అయ్యి. సో సంక్రాంతికే రిలీజ్ చేయాలి కాబట్టి వెయిట్ చేస్తూ ఒక ఎగ్జైట్మెంట్లో వెయిట్ చేస్తూనే ఉన్నాం. సో ఇలాంటి దాంట్లో ఈ సినిమా స్పెషల్ ఏంటంటే రేపు అంటే ఈరోజు మార్నింగ్, ఇప్పుడు యుఎస్లో మార్నింగ్, ఈరోజు ఈవినింగ్ యుఎస్లో షోస్ ఈరోజు ఈవినింగే యుఎస్లో షో స్టార్ట్ కాబోతున్నాయి. అంటే మన ఇండియా టైం కంటే 1 డే బిఫోర్గా యుఎస్లో షో స్టార్ట్ అవుతున్నాయి. 1 డే బిఫోర్ యుఎస్లో రిలీజ్ చేస్తున్నాం. మొన్న మా యూనిట్ అందరూ చూసినప్పుడు సినిమా గురించి మాట్లాడిన విధానము, మేము ఏదైతే అనుకున్నామో ఆ సినిమా ఫైనల్గా అవుట్పుట్ వచ్చి రైట్ రిజల్ట్, మళ్ళీ తెలుగు ప్రేక్షకులందరూ ఇది మా సినిమా మన సినిమా అనుకునే రేంజ్లో శతమానం భవతి వచ్చింది. పాటల సాంగ్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ఎమోషన్ కానివ్వండి, ఫైనల్గా మేము సినిమాలు అనుకున్న సినిమా ద్వారా చెప్పాలనుకున్న ఏదైతే సోల్ ఆఫ్ ద కంటెంట్ ఏదైతే ఉందో అది మేము బ్యాక్బోన్ ఆఫ్ ద ఫిలిం. సో అది 100% మేము అనుకున్నట్టు కంటెంట్ ద్వారా రావడం సినిమాలో. ఇలా అన్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో అన్ని ఎవ్రీ టెక్నీషియన్ చేసిన వర్క్, ఎవ్రీ ఆర్టిస్ట్ ఇచ్చిన పర్ఫార్మెన్స్లు, ఫైనల్గా ఒక రైట్ ఫిలిం అంటే ఒక సినిమా చూసుకుంటే ఏ క్రాఫ్ట్లో కానీ ఎక్కడ మనము వేలు పెట్టకుండా తయారవ్వడం అని అనుకుంటాం. అలా ఒక బొమ్మరిల్లు తయారైంది అప్పుడు మా సంస్థ ద్వారా వచ్చినప్పుడు. ఆ సినిమా ద్వారా ఎంత నేమ్ కానీ, ఎంత ఎకనామిక్స్ వైజ్ కానీ ఎలా అయితే సాటిస్ఫాక్షన్ ఇచ్చిందో నాకు, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ శతమానం భవతితో రాబోతుంది. సో నా టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్లకి నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పిన తక్కువే. ఎందుకంటే ఈ సినిమా అని ఒక పాయింట్ అనుకున్న దగ్గర నుంచి నేను చూస్తున్న విధానాన్ని డైరెక్టర్ దగ్గర నుంచి అందరూ అర్థం చేసుకొని ట్రావెల్ అవ్వడం, ఎక్కడ ఎలాంటి మాకు ఎవరి మధ్యలో ఎలాంటి ఈగోస్ లేకుండా ఏం లేకుండా ఒక మంచి సినిమాని రెడీ చేస్తున్నామనే ఒక పాజిటివ్తో తయారు చేశాం. సో నిజంగా ఆ బ్లెస్సింగ్స్ ఇవాళ ఫైనల్గా సినిమా చూసుకుంటే నాకు అర్థమవుతుంది. సో ఒక పాజిటివ్ లాగా సినిమాని అందరం కలిసి ట్రావెల్ అయితే ఎంత మంచి రిజల్ట్ వస్తుందో ఇంకొకసారి శతమానం భవతి ప్రూవ్ చేయబోతుంది. సో యుఎస్లో ఉన్న వాళ్ళందరూ హీరో చూస్తారు, తెలుగు ప్రేక్షకులందరికీ ఇక్కడ ఏపీ తెలంగాణలో 14th మార్నింగ్ నుంచి చూస్తారు. సో ఇప్పుడు మన ఓవర్సీస్ టైం అంటే రేపు మనకి ఇండియాలో ఎర్లీ మార్నింగ్ 4:30కి, అక్కడ ఈవినింగ్ 6:00 అవుతుంది. సో అక్కడ ఈవినింగ్ 6:00 స్టార్ట్ అవుద్ది. మన రేపు మార్నింగ్ 7:00కి యుఎస్ రిజల్ట్స్ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఛానల్స్ మీడియా ద్వారా కావచ్చు, డెఫినెట్గా ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది అనుకుంటున్నాను. సో అదే మళ్ళీ 24 అవర్స్లో ఏపీ తెలంగాణలో కూడా సేమ్ రిపోర్ట్ క్యారీ అవుతుంది. మన షో ద్వారా నాకు ఏదైతే వచ్చిందో సో అదే ఎవ్రీవేర్ రాబోతుంది కొన్ని గంటల్లో. సో ఐఎమ్ వెరీ, ఈ గంటలన్నీ గడవటానికి నాకు ఎగ్జైటింగ్ ఉంది. సో దాన్ని మీ ద్వారా ఇక్కడ ప్రేక్షకులందరికీ తెలియజేయాలని మీ అందరినీ వాళ్ళు ఇక్కడికి పిలవడం జరిగింది. సో శతమానం భవతి చూసిన ప్రతి తెలుగువాడు ఇది మా సినిమా మన సినిమా అనుకొని బయటకు వచ్చాక చెప్తారు. సో అదే నాకు ఫుల్గా సాటిస్ఫాక్షన్ ఉంది. అండ్ శర్వానంద్,
ఎప్పటి నుంచో శర్వానంద్తో సినిమా 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 అనుకుంటే ఒక రైట్ సినిమాతో కలిసాం మేము. సో ఈ జర్నీ మాది ఇంకా ఈ సినిమా ద్వారా మంచి మంచి సినిమాలు చేయటానికి దోహదపడుతుంది. సో థ్యాంక్ యూ శర్వా అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.